దేవుని కనికరము కొరకు వెతికినటువంటి వ్యక్తికి దేవుడు తన కనికరాన్ని తప్పనిసరిగా చూపిస్తాడు. దేవుని కటాక్షం మీద ఆధారపడిన వ్యక్తికి దేవుడు తప్పనిసరిగా తన కటాక్షాన్ని చూపిస్తాడు. ఆ ప్రాంతంలో ఎంతోమంది ఎన్నో పొలాలు ఉన్నప్పటికీ తాను వెళ్ళిన పొలం ఎవరిదో తెలుసా? బోయజు. ఎవరతడు? ఆస్తిపరుడు. రెండోదిగా ఆత్మీయుడు. కొంతమందికి ఆస్తి ఉంటే ఆత్మీయత ఉండదు, కొంతమందికి ఆత్మీయత ఉంటే చెప్పండి ఆత్మీయత ఉండదు. ఆత్మీయత ఉంటే ఆస్తి ఉండదు, ఆస్తి ఉంటే ఆత్మీయత ఉండదు. కానీ రెండూ కలిగినటువంటి ఓ అద్భుతమైన వ్యక్తి బోయజు. జాగ్రత్తగా వినండి. ఆ బోయజు రావటంతోనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఏమంటున్నాడో తెలుసా? అతని ఆత్మీయత ఏమిటో తెలుసుకుందాం రండి. నాలుగవ వచనము, బోయజు బెత్లహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయు వారితో చెప్పగా. మొట్టమొదటిగా బోయజు నోట్లోంచి వచ్చినటువంటి మాట ఏంటి తెలుసా? యెహోవా. ఒక ఆస్తిపరుడు, ఒక ధనవంతుడు అయినప్పటికీ తాను ఏం కలిగి ఉన్నాడో తెలుసా అండి? యెహోవాను కలిగి ఉన్నాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. కాస్త ఉద్యోగం వస్తే చాలు దేవుణ్ణి మర్చిపోతున్నాం, కాస్త ప్రమోషన్ వస్తే చాలు దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం, కాస్త జీతం పెరిగితే చాలు మందిరానికి రావడం మానేస్తున్నాం, కాస్త వ్యాపారంలో లాభం వస్తే చాలు ప్రార్థించడం మానేస్తున్నాం, కాస్త అన్నీ కలిసి వస్తే చాలు బైబుల్ తెరవడమే మానేస్తున్నాం, దేవుణ్ణి గురించి దేవుణ్ణి స్మరించటమే మానేస్తున్నాం. ఉన్నారా మన మధ్య? నీ ఆస్తిని చూసో, అందాన్ని చూసో, ఉద్యోగాన్ని చూసో, సంపాదనను చూసో దేవునికి దూరంగా జీవించే వాళ్ళు ఉన్నారా? వినండి, బోయజు ఆస్తిపరుడే, బోయజు డబ్బున్నవాడే, కానీ దానికంటే గొప్పవాడు. కారణం తెలుసా? ఆత్మీయుడు. సహోదరి, సహోదరుడా, దయచేసి విను. దేవుడు నిన్ను దీవిస్తుంది దేవునికి నువ్వు దూరంగా వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుంది దేవుడు నువ్వు మర్చిపోతావని కాదు. దేవుడు నిన్ను దీవిస్తుంది నువ్వు ఇతరులకు దీవెనకరముగా మారుతావని. దేవుడు నిన్ను హెచ్చిస్తుంది అనేక మందిని చేయబట్టుకు నీతో పాటు లేవనెత్తుతావని. దేవుడు నిన్ను ఆదరిస్తుంది అనేక మందిని ఆదరిస్తావని. అంతేగాని దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉంటే దాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ దేవుణ్ణి మర్చిపోతావని మాత్రం కానే కాదు. దేవుడు నిన్ను దీవించాడా? దేవుణ్ణి మర్చిపోకు. దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడా? దేవునికి దూరం కాకు. దేవుని చేత బహుగా దీవించబడినటువంటి బోయజు ఎటువంటి ఆత్మీయుడో తెలుసా? తన పొలంలో అడుగు పెడుతూ పెడుతూ ఏమంటాడు తెలుసా? యెహోవా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఎంత ఆత్మీయుడండి. ఆ మాట విన్న వెంటనే ఆ పొలంలో పనిచేస్తున్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? యెహోవా నిన్ను దీవించునుగాక. ఏమన్నారో చూడండి. పనివారితో ఆ కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. బోయజుకి ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది, ప్రజల యొక్క దీవెన ఉంది. కారణం ఏమిటంటే అతడు ప్రజల గురించి ఆలోచించేవాడు కాబట్టి. నువ్వు నిజంగా దీవించబడ్డావా? అయితే నువ్వు స్వార్థపరుడుగా జీవించవు. ఒక చెట్టు బాగా ఫలించింది అనుకోండి, ఆ చెట్టు స్వార్థాన్ని కనపరచలే కనపరుస్తుంది. ఉదాహరణకు ఒక మామిడి చెట్టు బహుగా ఫలించిందంటే ఎవరి కోసం ఫలిస్తుంది? ఒక మామిడి చెట్టు ఫలిస్తుంది ఎవరి కోసం ఫలిస్తుంది? తన కోసం ఫలిస్తుందా అండి? లేదండి. తాను ఫలించే ప్రతి పండుని ఎవరో ఒకరికి దానం చేసేస్తుందండి. ఆ పండును కొంతకాలం జాగ్రత్తగా పెంచుతుంది, పెద్ద చేస్తుంది. ముందు ఒక పూత వస్తుంది, ఆ తర్వాత మొగ్గు వస్తుంది, ఆ తర్వాత పిండి వస్తుంది, ఆ తర్వాత అది కాయ అవుతుంది, ఆ తర్వాత పండు అవుతుంది. చక్కగా పండిన తర్వాత ఆ చెట్టు ఏం చేస్తుందో తెలుసా? ఇక నాకు ఈ పండు అవసరం లేదు, మీరు తీసుకోండి అని చెప్పి భూమికి ఇచ్చేస్తుందండి. ఒక చెట్టు బహుగా ఫలించింది అని ఎలా చెప్తాం? అది తన పండ్లను పంచిపెడుతుంది, దాచిపెట్టుకోదు. నువ్వు బహుగా దీవించబడినట్లయితే ఆ దీవెనలు దాచిపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు, ఆ దీవెనలు పంచిపెట్టే ప్రయత్నం చేయి.
ఇతరులకు సహాయం చేసే ప్రయత్నం చేయి, ఇతరులకు మేలు చేసే ప్రయత్నం చేయి, ఇతరులకు చేయూతనిచ్చే ప్రయత్నం చేయి. అది ఆశీర్వాదం అంటే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక అనాథ, ఒక విధవ, తోడు లేదు, పోషించే నాథుడు లేడు, బ్రతుకు నిండా ప్రశ్నలే, ఆ ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చే మహాదేవుడవు నీ ఉన్నావు. ఆనాడు బోయాసు రూపములో నువ్వు రూతుకు ప్రత్యక్షమయ్యావు. పేద స్త్రీని పట్టించుకునే దేవుడు నీవు. కోరుతున్నదల్లా ఒకటే, దిక్కు దశ లేక రేపటి గురించి చింతిస్తున్న వేళ, నా బ్రతుకేమిటో, ఏ ఉద్యోగమో, ఎక్కడ బ్రతకాలో, ఎక్కడ పనిచేయాలో, ఎవరి కింద పనిచేయాలో, ఎలా పూట గడుస్తుందో, ఎలా ఈ కష్టాలు తీరతాయో, ఎలా కడుపు నిండుతుందో, ఎలా అప్పులు తెచ్చబడతాయో, నా భవిష్యత్ ఏం కాబోతుందో, ఎన్నో ప్రశ్నలు. ఆ అన్ని ప్రశ్నలకు నీ దగ్గర జవాబుంది. నువ్వు కోరుతున్నదల్లా ఒకటే, నా మాట వినయ్యా, నా మాట వినమ్మా. ఈరోజు ఎవరెవరైతే నాయన నీ మాట వినడానికి, నీకు లోబడ్డానికి, తమ ప్రవర్తన అంతటి పైన నీకు అధికారం ఇస్తున్న ప్రతి ఒక్కరిని అంగీకరించి వారి మార్గములను సరళము చేసి వారి జీవితములను ఆశీర్వాదకరముగా మార్చి నాయనా అంచెలంచెలుగా వారి జీవితాలను దీవించమని, దీవెనకరముగా మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండండి. కాక సెలవు.